విద్యామిత్రులకి నమస్కారం. ఈరోజు మత్స్యశాఖ ఆధ్వర్యంలో దుబ్బాక శాసనసభ నియోజకవర్గ పరిధిలోని చేగుంట నార్సింగి మాసాయిపేట పరిధిలో ఉన్నటువంటి 114 చెరువులలో చేపల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రతి ఏటా కూడా మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జూన్ చివరిలో జూలై మొదటి లోపల ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని రిపీటెడ్ గా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే రకంగా చేపల్ని బయట నుంచి కొనుగోలు చేసే బదులు తెలంగాణలోనే చెరువులు కుంటలు సమృద్దిగా నీళ్లతోటి పొంగి పొర్లుతున్నాయి కాబట్టి ఈ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలను కూడా తెలంగాణలో వీలైతే మా మల్లన్న సాగర్ లాంటి ప్రాంతం లోపల పెడితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులకి మరికొంత ఉపాధి చేపట్టినట్టు అవుతుందని చెప్పి అనేక సందర్భాలుగా విజ్ఞప్తి చేసినాం. ఈ దఫానైనా ఆ దిశగా చర్య తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ వచ్చే సంవత్సరంకైనా అట్లీస్ట్ జూలై మొదటి వారంలోనే ఈ చేపలు వేసేటువంటి కార్యక్రమం చేపడితే బాగుంటుంది. ఈ రోజు బోనాల కొండాపూర్ లో ఉన్నటువంటి పెద్ద చెరువు లోపల 180,600 చేపల్ని ఈ రోజు వదలడం జరిగింది. మండలంలో ఉన్నటువంటి రెండు పెద్ద చెరువులలో ఈ బోనాల కొండాపూర్ చెరువు ఒకటి చాలా పెద్ద చెరువు. పోయిన సంవత్సరం కూడా మంచి ఫెర్టిలిటీని ఇచ్చింది. మత్స్యకారుల సంఘానికి ఇది బాగా ఉపయోగకరంగా ఉంది. మొత్తం సొసైటీ లోపల దాదాపు 50 సభ్యులున్నారు. వారందరూ కూడా మంచి సంఘటితంగా వాళ్ళ జీవనాధారాలని వారి ఆర్థిక స్థితిగతుల్ని మెరుగుపరుచుకునేందుకు ఈ చేపల పంపిణీని ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ కేవలం కొన్ని రకాలని మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం సప్లై చేస్తా ఉంది. ముఖ్యంగా తెలంగాణలో ప్రజలందరూ ఇష్టపడి తినేటువంటి కొర్రమటల సీడ్ ని ఈ ప్రాంతంలో మల్లన్న సాగర్ ని ఒక సెంటర్ గా తీసుకుని ఉత్పత్తి ప్రారంభిస్తే బాగుంటుందని రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.